హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. జానీ మాస్టర్ని అందరికీ తెలుసు, రిమాండ్కి పంపించారు. అయితే ఈ కేసు ఫలితం ఎలా ఉండబోతోందనే చర్చలు రకరకాలుగా జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు జానీ మాస్టర్కి ఈ కంప్లైంట్ ఇచ్చిన కొరియోగ్రాఫర్కి మధ్య అంటే అనుబంధం 5 సంవత్సరాల పాటు ఎందుకు కనెక్షన్ కొనసాగింది మొదలుకొని అనేక రకాల క్వశ్చన్స్, ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు లేవనెత్తుతున్నారు ఈ కేసు విషయాలని, అలాగే జానీ మాస్టర్ భార్య కూడా బయటకు వచ్చి ఇది ఎవరో పనిగట్టుకుని కావాలని ఇరికించే కేసు అని చెప్పి మాట్లాడడం కూడా ఇప్పుడు చర్చనీయ అంశం అవుతుంది, సంచలనం సృష్టిస్తుంది. ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. జానీ మాస్టర్కి ప్రూవ్ అయితే గనక ఏ అఫెన్సెస్ కింద శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఒకవేళ ప్రూవ్ కాకపోతే వేర్ డస్ దిస్ గో, ఇది మరొక కేసులా అలా పక్కకెళ్ళిపోతుందా? లెట్స్ టాక్ టు భరద్వాజ గారు, అందరికీ సుపరిచిత సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్. నమస్కారం సార్. అలాగే జయంతి గారు ఈజ్ అ వెరీ వెరీ యాక్టివ్, ఇన్ఫార్మ్డ్, నాలెడ్జబుల్ అడ్వకేట్, ముఖ్యంగా పాష్ అండ్ పాక్సో ఈ రెండు చట్టాలకి సంబంధించి చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయడమే కాకుండా అనేక కంపెనీస్కి సెక్షువల్ హెరాస్మెంట్ నివారణ కమిటీస్ సభ్యులుగా కూడా ఉన్నారు, కాబట్టి వారికి యాక్చువల్గా ఇది ఎలా ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందో కూడా అర్థమవుతుంది. జయంతి గారు వెల్కమ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భరద్వాజ్ గారు, మనం ఫ్యాక్చువల్గా కొన్ని పాయింట్స్ పెట్టుకుని మొదలు పెడతాం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం సార్, ఇది మరొక కేసుగా పక్కకి వెళ్ళిపోతుందా లేక దీని ప్రోగ్రెస్ని చూసి మీరు ఏమన్నా కొంచెం ఫలితం వస్తుందంటారా? అంటే కోర్టులోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు విషయం, అంటే అరెస్ట్ అయ్యాడు ఆయన, రిమాండ్కి వెళ్ళాడు, ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి అడుగుతున్నారు అనేది వినిపిస్తోంది. ఏది ఏమైనా కోర్టు పరిధిలోకి వ్యవహారం వెళ్ళింది కాబట్టి కొంత నిజానిజాలు ఏమిటి అనేది తెలిసే అవకాశం అయితే ఉంటుందండి. రైట్. అంటే ఇది ఇంకొక కేసు అయినా కావచ్చు, అంటే ఆయన ఏం ప్రొవైడ్ చేస్తాడు, వాళ్ళే అతనికి అగెనెస్ట్గా వాళ్ళేం సాక్ష్యాలు ప్రొవైడ్ చేస్తారు, కోర్టులో కంటెస్ట్ చేస్తారు. కంటెస్ట్ అయిన తర్వాత కోర్టు ఏం అంటే నిర్ధారించాలి, ఇతను క్రైమ్ చేశాడా లేదా అనేది నిర్ధారణ అయితే రైట్, అప్పుడు ఏమిటి పరిస్థితి అనేది. అతని మీద సీరియస్ సెక్షన్సే ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, అలాగే అతన్ని సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది కొరియోగ్రాఫర్స్ అతనికి మద్దతు ప్రకటిస్తున్నారు, అంటే చాలా కాలంగా ఉంది వాళ్ళ మధ్య రిలేషన్ అయితే ఉందనేది ఎస్టాబ్లిష్ చేశారు అందరూ. ఆ అమ్మాయికి అతనికి మధ్య, అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆవిడ, ఆ అమ్మాయి ఒక రియాలిటీ షోలో పరిచయం అయింది, ఆ రియాలిటీ షోలో పరిచయమైనటువంటి అమ్మాయితో ఈయన కొనసాగించాడు అనుబంధాన్ని. అది సెక్షువల్ హెరాస్మెంట్కి వెళ్ళింది అనేది ఆ అమ్మాయి ఎలిగేషను. రెండోది చాలా విషయాలు రాసింది ఆవిడ కంప్లైంట్లో, మతం మార్చి అంటే మతం మారి అతన్ని పెళ్లి చేసుకోమని అతని వైఫ్ ఈ అమ్మాయిని ఫోర్స్ చేసినట్టుగా కూడా ఒక వాక్యం రైట్ ఉంది దానిలో. అది ఒక యాంగిల్ తీసేసుకుని దాని మీద లవ్ జిహాద్ అనేటువంటి చర్చలు ఒకవైపు జరుపుతున్నారు. అవును. రెండో వైపు ఇంతకాలం ఎందుకు ఆగింది, ఎంఐ ఎందుకు ఓపెన్ కాలేదు అనేది ఒక చర్చ. అంటే వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు, మణికొండలో ఏదో ఫ్లాట్లో ఉన్నారని కూడా ఎస్టాబ్లిష్ చేశారు కొంతమంది. అయితే ఫైనల్గా ఈ అమ్మాయి ఇతను దీర్ఘకాలంగా రిలేషన్లో ఉన్నారు, వీళ్ళిద్దరూ డ్యాన్సులు చేసి రీల్స్ పెట్టారు సోషల్ మీడియాలో, ప్రతి ఫంక్షన్కి ఆ అమ్మాయి హాజరైంది, ఎక్కడా కూడా పెయిన్ కనిపించలేదు. అలాగే అనసూయ గారు ఈ మధ్య మాట్లాడుతూ ఒక డ్యాన్స్ మూమెంట్ నేర్చుకోవడానికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, తను చాలా ఎఫెక్టివ్గా ఉంది, ఆ పెయిన్ మోస్తున్నట్టుగా ఎక్కడా కనిపించలేదు అని అన్నారు ఆవిడ. ఇది టోటల్గా అంటే ఇప్పుడు ఈ రిలేషన్ ఎక్కడో స్ట్రైన్ అయింది, దాంతో ఆవిడ ఓపెన్ అప్ అయి ఇప్పుడు కేసు ఫైల్ చేయడం జరిగింది అనేది ఒక అభిప్రాయం. ఒక అభిప్రాయం రైట్. బట్ ఇక్కడ సార్, ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ పెట్టాం కాబట్టి ఏమేమి చర్చకు వస్తున్నాయని చెప్పి జయంతి గారు, మామూలుగా ఇటువంటి కేసుల్లో ఏ అంశాలని కోర్టు కానీ ఒక కమిటీ కానీ ఎవిడెన్సెస్గా పరిగణిస్తుంది? ఎందుకంటే ఒక సంఘటన ఇలాంటివి జరిగితే ఏది దొరకకుండా అఫెండర్ చేసే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ చాట్స్ ఉండొచ్చు, ఇంకేమన్నా ఉండొచ్చు. వాట్ డస్ ద కోర్ట్ టేక్ ఇన్ టు కాగ్నిసెన్స్? అందుకన్నా ముందు స్వప్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మీద పెట్టిన సెక్షన్స్ ఏంటి? రైట్. అంటే ఆ సెక్షన్స్ ఎప్పుడు కూడా బేస్డ్ అప్ ఆన్ ద కంప్లైంటే ఉంటుంది. కంప్లైంట్లో ఏమి పెట్టిందో, ఏమని ఎలిగేషన్స్ రేజ్ చేసిందో బేసింగ్ అప్ ఆన్ ఇట్ సెక్షన్స్ అనేది ఫ్రేమ్ అవుతాయి. సో ఇక్కడ వచ్చిన సెక్షన్స్ వచ్చేసి 376(2)(n), తర్వాత 506, తర్వాత 323. ఈ మూడుతో పాటు ఈ మూడు ఐపీసీ కింద, ఇవి కాకుండా సెక్షన్ 5 రెడ్ విత్ సెక్షన్ 6 ఆఫ్ పాక్సో యాక్ట్. సో ఇన్ని పెట్టారు. ఓకే. సో 376(2)(n) ఇట్సెల్ఫ్ ఈస్ అ వెరీ బిగ్ అఫెన్స్. అదేంటంటే ఇట్స్ అ కంటిన్యూస్ రేప్.
కంటిన్యూస్గా అమ్మాయిని రేప్ చేస్తున్నాడని. సో ఇక్కడ ఆ అమ్మాయి ఏమంది, ఆల్మోస్ట్ 2020 నుంచి షీ హాస్ బీన్ హెరాస్డ్, సెక్షువల్గా హెరాస్ చేశాడు, అత్యాచారం చేశాడు అనేది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత వచ్చేసి 506, అదేంటది, క్రిమినల్ ఇంటిమిడేషన్. అంటే నువ్వు కనుక నేను అడిగిన డిమాండ్ని యాక్సెప్ట్ చేయకపోతే, నేను అడిగినట్టుగా నువ్వు చేయకపోతే, నా డిమాండ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయకపోతే నీకు నేను హామ్ చేస్తాను. ఆ హామ్ కెన్ బి మెనీ థింగ్స్, అది ఫిజికల్ హామ్ అవ్వచ్చు, లేదా రెప్యుటేషనల్ హామ్ అవ్వచ్చు, లేదా అమ్మాయికి ఫ్యూచర్ కెరియర్ హామ్ అవ్వచ్చు, ఫ్యామిలీకి హామ్ అవ్వచ్చు, ఇంకా రకరకాలుగా హామ్ అవ్వచ్చు. సో అదొకటి. మూడోది వచ్చేసి కాజింగ్ హర్ట్, దట్ ఈస్ సెక్షన్ 323. ఈ మూడుతో పాటు ఎందుకు సెక్షన్ 5 రెడ్ బిల్, సెక్షన్ 6 పెట్టారంటే, తను మైనర్గా ఉన్నప్పటి నుంచి తన మీద ఈ లైంగిక వేధింపులు అత్యాచారం చేయడం జరుగుతుందని పెట్టింది. అంటే షీ మస్ట్ బీ లెస్ 18, బిలో 18 అయి ఉండాలి, కాబట్టే కదా ఆ పాక్సో యాక్ట్ కింద వస్తుంది. సో ఇంత దాంట్లో ఏమేమి ఎవిడెన్సెస్ అంటే, ప్రైమరీ ఎవిడెన్స్ ఉంటుంది, సెకండరీ ఎవిడెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆ అమ్మాయి మెడికల్ ఎగ్జామినేషన్, రైట్, ఆ తర్వాత వాట్సాప్ చాట్లు, ఇవన్నీ సెకండరీ ఎవిడెన్స్ కింద తీసుకుంటారు. మెడికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అంటే, 5 ఏళ్ల క్రితం జరిగిన దానికి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు, చేయించాలి, సాధ్యం అంటారు, ఇట్స్ పాసిబుల్ టు ప్రూవ్. మెడికల్ ఎగ్జామినేషన్ పాసిబుల్ టు ప్రూవ్ కదా, అసలు అమ్మాయి ఫిజికల్ ఎనాటమీ ఏంటి, ఎలా ఉంది లోపల తెలుసుకోవడానికి. సో బికాస్ దట్ ఈస్ ఎ రేప్, సో ఫిజికల్ ఎగ్జామినేషన్ జరగాలి, మెడికల్ ఎగ్జామినేషన్ జరగాలి. ఏ పర్టిక్యులర్ రేప్ టు ద ఆఫెండర్, హౌ డు యు అట్రిబ్యూట్ ఇట్? అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే అది ఒక్కటి సైలోలో తీసుకోరు కదా స్వప్న. సో దేర్ విల్ బి మెనీ థింగ్స్, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా రిమాండ్గా వెళ్ళాడు, 14 డేస్ జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళాడు. ఆ తర్వాత ఈ లోపల పోలీసులు చార్జ్షీట్ ఫైల్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆ తర్వాత అవన్నీ ఒక్కొక్కటి ఒకటి బయటకు వస్తాయి. ఏది కూడా సైలోలో ఎవిడెన్స్ తీసుకోవాలి, సర్కమ్స్టాన్షియల్గా తీసుకుంటారు. ఐ అగ్రీ మ్యామ్, బట్ మీరు కూడా కమిటీలో ఉన్నారు కాబట్టి. అవును, ఇప్పుడు ఒకనొక వ్యక్తి వీళ్ళని కాదు వచ్చి మీకు నాకు హెరాస్మెంట్ జరిగిందంటే, టిపికలీ మీరు ఏ యాంగిల్స్లో మీరు అంటే దాన్ని పరిశీలిస్తారు, మీరు కానీ మీలాంటి సభ్యులు కానీ? యా, నార్మల్గా ఇప్పుడు మేము పాష్ కమిటీలో ఉన్నాను, దాదాపు ఒక 8 కంపెనీస్లోనే ఉన్నాను, ఎక్స్టర్నల్ మెంబర్గాను, ఎంక్వైరీ ఆఫీసర్గాను. సో ఇక్కడ ఏంటంటే, ఏ సెక్షువల్ హెరాస్మెంట్ కూడాను బ్రాడ్ డేలైట్లో జరగదు, అందరి ముందు 10 మంది అందరూ చూస్తుండగా జరగదు. కరెక్ట్. సో ఆన్ ద స్కేల్ ఆఫ్ 10-9 కేసెస్లో సైలోస్ జరుగుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళ క్యాబిన్స్లోను లేకపోతే లిఫ్ట్లోను, ఎక్కడైనా జన సంచారం లేని చోట, వాళ్ళిద్దరు మాత్రమే ఉన్న చోట. సో అటువంటి చోట మీకు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకదు, సెకండరీ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరుకుతుంది. సో మేము నార్మల్గా అటువంటి చోట్ల ఏం చేస్తామంటే, అసలు ఆ ఎక్యూజ్డ్ మిగతా అందరితో ఎలా ఉన్నాడు అది ఫస్ట్ చూస్తాం. అది ఓవరాల్ అతని బిహేవియర్ ఏంటి, అతని పర్సనాలిటీ ఏంటి, ఎలా మూవ్ అవుతున్నాడు, అండ్ ఈ అమ్మాయి ఏం చెప్తోంది. సో మాకు సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ దొరకవచ్చు. సో ఇలా రకరకాలుగా మేము పరిగణనలు తీసుకుంటాం. అయితే ఒక పాయింట్ ఏంటంటే, అతను అందరితో చాలా మంచిగా ఉండొచ్చు, మేము దాన్ని జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటాం. ఒక్క పర్టికులర్ అమ్మాయినే టార్గెట్ చేసి ఆ అమ్మాయిని మాత్రమే ఈ విధంగా హెరాస్ చేస్తూ ఉండొచ్చు. కరెక్ట్. అటువంటి చోట్ల డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకడం కొంచెం కష్టమే, కానీ బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మాకున్న ఎక్స్పీరియన్స్తో మేము అతని దగ్గర నుంచి, అతనే చెప్పించేట్టు మేము బయటికి లాగుతాం. రైట్. అది జరగాల్సింది, అది అతని నుంచి బయటకు రావాలి. ఎందుకంటే ఎక్స్టర్నల్ కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ మనకి, ఒక రూమ్, హోటల్ రూమ్కి వెళ్ళింది అని ఈ అమ్మాయి చెప్పినా కూడా రూమ్లో ఏం జరిగిందో ఎవరికి తెలిసే అవకాశాలు ఉండవు. సో నిజంగానే ఇంత సీరియస్ ఈ విషయం జానీ మాస్టర్ని ఈరోజు తీసుకెళ్లారంటే రిమాండ్కి, ఖచ్చితంగా కొంతవరకు ఎవిడెన్సెస్ ఉంటే తీసుకెళ్తారా అని కన్క్లూడ్ చేసుకోవచ్చా? ఇక్కడ ప్రిమా ఫేసి ఏమైందంటే, అక్కడ కంప్లైంట్ ఫైల్ అయింది, కంప్లైంట్ ఫైల్ అయినాక 0 FIR రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయినాక సార్ పట్టుకొచ్చారు, విత్ ఇన్ 24 అవర్స్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రజెంట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. తర్వాత అఫ్కోర్స్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రాసెస్ అతను జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. సో ఎవిడెన్స్ని కన్సిడర్ చేశారా అంటే అది ఈ స్టేజ్లో జరగదు, ఇంకా జరగదు. సో ఇంకా నథింగ్ ఇస్ ప్రూవెన్, నథింగ్ ఇస్ ప్రూవెన్ అంటిల్ ప్రూవెన్ ఎవ్రీబడి ఇస్ డీమ్డ్ ఇన్నోసెంట్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. రైట్. సో అక్కడ నుంచి మాట్లాడదాం భరద్వాజ గారు, బికాస్ ఇది నిజంగా ఒక కుటుంబం, ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. ఆ అమ్మాయి కుటుంబం ఉంది ఇక్కడ, ఇతని కుటుంబం కూడా ఉంది కాబట్టి చెప్పండి సార్. అయితే ఆ అమ్మాయి అంటే ఇతని వైఫ్ ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి కుటుంబం మీద కూడా కొన్ని అలిగేషన్స్ రైజ్ చేశారు. నిన్న ఆవిడ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో ఆ అమ్మాయి తన కెరియర్ కోసం ఏం చేయటానికైనా సిద్ధపడేటువంటి మెంటాలిటీ ఉంది అన్న పద్ధతిలో ఒక దాడి చేసింది ఆవిడ. ఇలా అంటే పర్సనల్గా క్యారెక్టర్ అసెస్ చేయటం లాంటిది అది కూడా
వాటి నుంచి ఎలాగైతే ఇతని మీద ఎలిగేషన్స్ ఫ్రేమ్ అవుతున్నాయో ఆ అమ్మాయి మీద కూడా కొన్ని ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. చాలా దురదృష్టకరం అది. అమ్మాయికి గతంలో చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఉన్నవి లేనివి, ఇప్పుడు 100 మంది పింక్ సినిమాలో చూపించారు కదండి. నో ఇస్ అ నో. ఎస్ కదా, నో ఇస్ నో అనేది అంటే ఇప్పుడు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఎందుకు అమ్మాయి ఆ రోజునే మాట్లాడలేదు అనేది ఒక్కటే పాయింట్ అండి వీళ్ళ దగ్గర ఉన్నది. అవును, మాట్లాడకపోవడానికి రకరకాల కారణాలు ఉండి ఉండొచ్చు. అంటే ఈ ట్రావెల్లో ఆ అమ్మాయి అలా అడ్జస్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా ఒక ఘర్షణ తీవ్రమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళి ఉండొచ్చు. అప్పుడు ఇంకా భరించలేనని బయట, ఇంకా నేను దీన్ని బ్రేక్ చేసుకోవాలి అని అనుకుని వచ్చి కేసు పెట్టచ్చు. అంటే దాన్ని ఆ పాయింట్ని పట్టుకొని, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అనే ఒక పాయింట్ పట్టుకొని. అండ్ ఇలాంటి అమ్మాయిలపై సినిమా ఇండస్ట్రీ వాతావరణంలో పవర్ ఆర్గనైజ్డ్గా, పూర్తి ఆర్గనైజ్ సెక్టర్ కాదు కాబట్టి దానికి పరిధులు పరిమితులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొన్ని కొన్ని డిపెండింగ్ ఆన్ ద ప్రొడక్షన్ యూనిట్ కాబట్టి. లైంగిక వేధింపులు జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి అనేది వాస్తవం అండి. రైట్, జరుగుతున్నాయి అనేది వాస్తవము. ఇక్కడ అయితే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఈ ఎలిగేషన్స్ ఫాల్స్ ఎలిగేషన్స్ అనేస్తారు గబుక్కున. అంటే మనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చినప్పుడు కూడా ఇది మిస్యూజ్ అవుతోంది అనే ఆర్గ్యుమెంట్ ఎక్కువ చాలా బలంగా ముందుకు తీసుకొచ్చారు. రైట్ రైట్. అలాగే ఇది కూడా అంటే వీళ్ళు మిస్యూజ్ చేస్తారు ఏదో ఒక టార్గెట్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టడానికి, అంటే ఇంకేదో మనసులో పెట్టుకొని ఇది అవకాశం ఉంది కాబట్టి అతన్ని హెరాస్ చేయడానికి ఈ సెక్షన్ వాడతారు, ఈ పద్ధతిని వాడతారు అనేది ఒక విమర్శ ఉంది. రైట్ సార్. ఇక్కడ జయంతి మ్యామ్ ఒకటి అడగాలి. జయంతి గారు, ఇక్కడ ఈ ఇతని వైఫ్ కూడా ఆ అమ్మాయిని కోయర్స్ చేసింది పెళ్లి చేసుకోమనే అనే ఒక ఒక ఇది కూడా వచ్చింది ఇందులో. రైట్ సార్. ఒక టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు అటువంటి కంప్లైంట్ లో కూడా మెన్షన్ చేశారు. కంప్లైంట్ లో మెన్షన్ చేసింది అమ్మాయి దట్ వైఫ్ హాస్ కోయర్స్డ్ హర్ టు మ్యారీ హర్ హస్బెండ్ అని చెప్పి. దట్ లుక్స్ సో అంటే ఫార్ ఫెచ్డ్ అదర్ దెన్ యూనో, ఇంకా అన్లెస్ దేర్ ఇస్ సమ్ అక్కడ కూడా ఏమన్నా హింస అబ్యూజ్ యూనో కొన్ని నార్సిస్టిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు ఎలా అయితే ఇవన్నీ చదువుతాం బుక్కిష్గా అలా జరిగితే తప్ప. సో కోర్టు ఎలా పరిగణిస్తుంది మ్యామ్ ఇప్పుడు ఈ కేసులో? బికాస్ వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఆర్ సంబంధం ఆర్ కనెక్షన్ కొనసాగింది అండ్ కంటిన్యూస్ ఫోర్స్ రేప్ అంటే అట్ ఎవ్రీ పాయింట్ ద విక్టిమ్ హ్యాడ్ అ ఫిజికల్ ఇది టు ఎస్కేప్, మెంటల్గా తను ఒక క్లచెస్లో ఉంది అని అనుకుంటుందా, ఇలా పరిగణిస్తారా? వాట్ ఈస్ దట్ గ్రౌండ్ ఆన్ విచ్ ఈ కంటిన్యూస్ రేప్ అనే సెక్షన్ ఆర్ ఇది అప్లికబుల్ అవుతుంది? ఇక్కడ యాక్చువల్ ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి స్వప్న. ఐ మీన్ ఈ ఐ డ్రీమ్ ఈ వేదిక ద్వారా పబ్లిక్ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నా, నార్మల్గా ఒక ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎంప్లాయర్ ఇప్పుడు అతను ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఎంప్లాయర్ ఈ కేసు సంబంధించిన వరకు. అవును, ఈ అమ్మాయి వచ్చేసి ఎంప్లాయీ, అతను డామినెంట్ పొజిషన్లో ఉన్నాడు. మామూలుగా కూడా ఇప్పుడు అవుట్ సైడ్ మీడియా ఇండస్ట్రీ కూడా ఎంప్లాయర్ ఎంప్లాయీ దాంట్లో ఎంప్లాయర్ ఎప్పుడు డామినెంట్ పొజిషన్లోనే ఉంటాడు. సో అన్ని రకాలుగా ఆ ఎంప్లాయీని కంట్రోల్ చేసే స్థాయిలోనే ఉంటారు వాళ్ళు. అవును. ఓకే. సో అటువంటి అన్నప్పుడు ఎస్పెషలీ మీడియా ఇండస్ట్రీలో వేర్ వాళ్ళు ఇద్దరూ కలిసి వర్క్ చేయాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. సో ఆ అమ్మాయి లొంగిపోయిందనో లేకపోతే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందనో ఇవంతా బుల్షిట్. ఎవరు చూసారు నిజంగా లొంగిపోయిందని? నిజంగా ఒక ఇష్యూ, ఒక రేప్ అనేది ఒక నాలుగు గోడల మధ్య జరిగిన విషయం అయితే కనుక, ఆర్ వాళ్ళ వ్యానిటీ వ్యాన్లో ఎక్కడ జరిగిందో మరి అయితే కనుక వీళ్ళు నిజంగా వీళ్ళు చూసారా? ఫోర్స్ చేశాడా? ఫోర్స్ చేసే రేప్ అది. ఫోర్స్ చేశాడా చేయకుండా నా అమ్మాయే ఇష్టపడి ఒప్పేసుకుందా? ఎవరు చూశారు? ఎవరు చూడకుండా ఎందుకు ఈ గాలి మాటలు గాలి కబుర్లు? అంటే కేసు కోర్టుకు వచ్చింది, కనీసం కోర్టు మీద గౌరవం ఉండాలిగా, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ మీద గౌరవం ఉండాలి కదా. కనీసం ఆ ప్రైవసీని అంతవరకు ఆ టైంని అమ్మాయికి ఎందుకు ఇవ్వట్లేదు? ఆ విక్టిమ్ ఆల్రెడీ ఒక మెంటల్ యాగనీలో ఉంది, ట్రామాలో ఉంది, దాంతో అడిషనల్గా ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ సోకాల్ ట్రోలింగ్ కానీ లేకపోతే వీళ్ళే ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ చేసేయటం కానీ వాళ్ళ ఓన్ ఒపీనియన్లు ఇచ్చేయటం కానీ ఏమి చూడకుండా, ఎవిడెన్స్ ఏమీ లేకుండా, అసలు సాక్ష్యాలే కానీ తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమైనా ప్రైమరీ ఎవిడెన్సా, కొన్ని సెకండరీ ఎవిడెన్సా, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సా, కొన్ని చూసారా? వాళ్ళకేమైనా వచ్చి అమ్మాయి చెప్పుకుందా? ఏమీ లేదు. ఇది యూనివర్సల్ టు ఆల్ స్టోరీస్ అండ్ ఇట్స్ ఈజీ టు టార్నిష్ ద ఇమేజ్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ఎ గర్ల్. ఈ ప్రపంచంలో చాలా ఈజియెస్ట్ థింగ్ అండ్ డర్టీయెస్ట్ థింగ్ ఎవరైనా చేయగలిగేది ఎవరైనా ఏంటంటే ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని టార్నిష్ చేసేయటం. అది అంత ఈజియెస్ట్ థింగ్ కొట్టలేదు, ఎందుకంటే దట్ ఇస్ ద వీకెస్ట్ పాయింట్ యాజ్ వెల్ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఫర్ ఎనీ గర్ల్. సో ఇక్కడ వాళ్ళు చేస్తుంది అదే.
ఇప్పుడు సోకాల్ అక్యూజ్ వాళ్ళ వైఫ్ కానీ అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఏ యాంగిల్ నుంచి మాట్లాడుతున్నా, పొలిటికల్ యాంగిల్ లేకపోతే సినీ యాంగిల్ లేకపోతే మెగాస్టార్ ఫ్యామిలీ యాంగిల్ అనో ఇంకో యాంగిల్ అనో ఇంకో యాంగిల్ ఏ యాంగిల్ నుంచి మాట్లాడుతున్నా, ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన ప్రైవసీ రెస్పెక్ట్ ఇవ్వండి అట్లీస్ట్. జస్ట్ బికాజ్ అంటే ఇంకోటి కూడా అంటున్నారు, అప్పుడే నువ్వు చెప్పాలా ఇప్పుడే నువ్వు చెప్తాను, ఎప్పుడు చెప్పాలని వీళ్ళు డిసైడ్ చేయాలా? ఒక రేప్ ఇన్సిడెంట్ జరిగింది, దట్స్ నాట్ ఈజీ టు యాక్సెప్ట్ ఇట్. అంటే కరెక్ట్ మ్యామ్, వీళ్ళు చెప్పరు ఎవరు చెప్పకూడదు, సోషల్ మీడియాలో ఇది కామన్ ఇలా కామెంట్లు పెట్టడం. అంటే గౌరవ కోర్టు ఎలా పరిగణిస్తుంది ఈ ఫ్యాక్ట్స్ ని ఈ డేటాని అని తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా అన్ని కన్సిడర్ చేస్తుంది, ఏ ఫ్యాక్ట్ ని వదిలిపెట్టదు. అంటే 5 ఏళ్ల తర్వాత తను కంప్లైంట్ చేసింది, బట్ ఇందులో ఇంత తా ఉంది లేకపోతే దీనికి తా ఉంది, ఈ సంఘటనలు జరిగినట్టు కనిపిస్తున్నాయని చెప్పి అన్ని పరిగణలోకి తీసుకుంటుంది స్వప్న కోర్టు అనేది. కోర్టు ఈ మీడియాలో వస్తున్న సెన్సేషన్తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. ఇట్ విల్ గో విత్ ద ఎవిడెన్స్, ఇట్ విల్ గో విత్ ఎవిడెన్స్లో కూడా ప్రైమరీ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, కొరాబరేటివ్ ఎవిడెన్స్ అన్ని చూసుకునే ముందుకెళ్తుంది. సో మరి ఈ కమిటీ పాత్ర ఏంటి ఇందులో, అంటే ఈ కేసుని మరింత స్పీడప్ చేయడానికి? బికాస్ అన్ని వేళలా క్రిమినల్ సివిల్ కేసులు పెట్టకపోవచ్చు కాంపెన్సేషన్ కోసం, సివిల్ అండ్ చార్జెస్ ప్రెస్ చేయడానికి పాక్సో లాంటిది. బట్ ఈ కమిటీ ఇన్ కేసెస్ ఆఫ్ మేజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ హు ఆర్ సెక్షువల్లీ హరెస్ట్, వాట్ ఇస్ ద కమిటీ డూ, వాట్ ఇస్ ఇట్స్ ఎక్స్పెక్టెడ్? అసలు కమిటీకి ఉన్న పవర్స్ ఏంటి అక్కడి నుంచి మనం మాట్లాడితే, ఎసెన్షియల్లీ కమిటీ వచ్చేసి ఇట్ హాస్ గాట్ ఆల్ ద పవర్స్ ఆఫ్ అ సివిల్ కోర్ట్. అది పాష్ యాక్ట్ చెప్తుంది, సెక్షువల్ హెరాస్మెంట్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్, ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్. దానికి ఉన్న పవర్స్ ఆ మూడు పరిధిలో వర్క్ చేయాలి. ప్రివెన్షన్ వర్క్ చేయాలి, ప్రొహిబిషన్ చేయాలి, రెడ్రెసల్ చేయాలి. ఇంత పని ఉంది, ఎంతమందికి తెలుసు ఇంత పని చేయాలని? అవును, నేను ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని చూస్తున్నాను వీడియోస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ చూస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతాను హాఫ్ బేక్డ్, దాంట్లో ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మూడోనే ఫాల్స్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్. సో ఇంత దాంతో యాక్చువల్లీ పబ్లిక్ ఎక్కువ నష్టం చేస్తున్నారు, కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు వాస్తవం. సో కమిటీ ఫస్ట్ ఫామ్ అయినాక వాళ్ళు ముందు చేయవలసింది ప్రివెన్షన్. అంటే ప్రివెన్షన్ అంటే అందరికీ తెలుసు సెక్షువల్ హెరాస్మెంట్ తప్పు అని, ఇట్స్ అన్ ఆఫెన్స్ అని తెలుసు, రైట్? స్టిల్ ప్రివెన్షన్ అనేది ఏంటి? మోర్ అండ్ మోర్ అవేర్నెస్ క్రియేట్ చేయండి, సో దట్ విక్టిమ్స్ ఎవరు ఉన్నారంటే వాళ్ళకి ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది, ఓకే మాకంటూ ఒక కమిటీ ఉంది, ఒక సిస్టమ్ ఉంది ఇన్ ప్లేస్, వీ కెన్ గో దేర్, కంప్లైంట్ చేయొచ్చు. కానీ మీరు అనేది రైట్, చాలా రైట్ జయంతి గారు. భరద్వాజ్ గారు, మామూలుగా ఎవరైనా గొంతెత్తి ఒక మాట మాట్లాడితేనండి ఇలా జరిగింది నాకు చెప్పి, యూ బీట్ చిన్మయి శ్రీపాద తను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ గొంతు నొక్కేసే ప్రయత్నాలు చాలా జరిగాయి, వాళ్ళని రెబల్గా ముద్ర వేసేస్తారు, వాళ్ళని గయ్యాళి, ట్రబుల్ మేకర్, ఇలా రకరకాల అధికారులు చెప్పారు కదా రేపన్న, ట్రబుల్ మేకర్ అంటారని చెప్పి కారవాన్స్లో సీక్రెట్ ఫిల్మింగ్ జరుగుతుంటే కూడా చూసి పట్టుబడ్డా కూడా పీపుల్ కాంట్ రేజ్ దేర్ వాయిసెస్ అండ్ బికాస్ దే విల్ బి అవుట్ కాస్ట్ లిటరలీ. అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ నాట్ కాస్ట్ అండ్ ఆల్సో అవుట్ కాస్ట్. సో ఇది ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్ స్వప్న. అవును, సిస్టమ్ ఫెయిల్యూర్. హౌ కెన్ వీ క్రియేట్ వెరీ అమికబుల్ సిస్టమ్ వేర్, అంటే అమ్మాయిలు, మరదాజ్ గారు మీరు కూడా చెప్పాలి సార్, ఆడపిల్లలు బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అని చెప్పుకోవడానికి జడ్జిమెంట్ లేకుండా నేను ఐ విల్ బి హర్డ్ అనే వాతావరణం ఎలా వస్తుంది మ్యామ్? జడ్జిమెంట్ ఎవరు చేస్తున్నారు? బయట నుంచి గాల్లోంచి ఎవరు చేయట్లేదు, మనలాంటి మనుషులే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? పని పాట లేక కొంతమంది, మరికొంతమంది సైడ్స్ తీసుకుని ఇప్పుడు కొత్తగా తయారయ్యారు, ఆడవాళ్ళందరూ కేసులు పెట్టేస్తున్నారు, పురుష పక్షపాతులకు తయారైపోయారు సొసైటీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సిటివిటీ అనేది లేదు స్వప్న. బేసిక్ హ్యూమన్ సెన్సిటివిటీ ఏదైతే అనుకుంటున్నామో అది లేదు. ఇప్పుడు ఒక కాకి చచ్చిపోయింది అనుకో, దెబ్బ తగిలి కింద పడిపోయింది అనుకో, 100 కాకులు వచ్చి కావు 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 అంటాయి, రైట్? అంటే అట్లీస్ట్ అక్కడ సంఘీభావం చూపిస్తున్నాయి. అది మన హ్యూమన్స్ తగ్గిపోతుంది రోజు రోజుకి. దాంతో ఏమవుతుంది, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఒకటి, ఆ షార్ట్ టర్మ్ సెల్ఫిష్ మోటివ్స్ ఉంటాయి చూసావా, దానికోసం ఒకటి, ఇలా అన్ని రకాలుగా కలిపి ఎస్పెషల్లీ మీడియా ఇండస్ట్రీలో మనం ఎక్కువ చూస్తాం ఇది. ఇప్పుడు ఆ భార్య పరిస్థితి చూడండి మ్యామ్, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఎఫెక్టెడ్ విమెన్ ఉన్నారు, భార్య ప్రోగా మాట్లాడితే అంటే ఏం అనలేము, అగేన్స్ట్గా మాట్లాడితే భర్తని చేసిందని చెప్పి అందరు అంటారు. ఒక ధార్మిక కోణం ఓవైపు ఉంటుంది, ఓవైపు జరిగింది జరగలేదు ఇవన్నీ ఉంటాయి. సో భరద్వాజ్ గారు మీరు చెప్పండి సార్, ఈ కేసు లాజికల్ ఇప్పుడు దీంతో బహుశా అప్పుడు అలనాడు జరిగిన ఒకనొక ఇన్సిడెంట్ గురించి ఫలానా అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుందేమో అనే ఒక భయం మిగతా వాళ్ళలో కూడా పట్టుకుని ఉంటుందంటారా? అంటే ఇది ప్రూవ్ అయ్యి కోర్టులో ప్రూవ్ అయ్యి శిక్ష పడితే తప్ప భయం క్రియేట్ కాదండి. అది అప్పటి వరకు అంటే జనరల్గా ఇలాంటి దానిలో ఏ క్షణమైనా మేనేజ్ చేయడానికంటే
విట్నెసెస్ మేనేజ్ చేయొచ్చు అనేటువంటి ధైర్యం కూడా ఉంటుంది వీళ్ళకి. రెండవది, ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు చేశాం మేము అనే దీనిలో కూడా వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన వెళ్ళిపోయిన పద్ధతి, అక్కడ వ్యవహరించినటువంటి పద్ధతి, అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు, మెడికల్ టెస్ట్లు అయిన తర్వాత తీసుకెళ్లారు రిమాండ్కి. ఈ ప్రయాణంలో అతని బాడీ లాంగ్వేజ్లో ఎక్కడా కూడా ఆ ఇది కనిపించలేదు బయటకు వచ్చినటువంటి వీడియోస్లో. సో కాన్ఫిడెంట్గానే ఉన్నాడు ఆయన. అంటే ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ కావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అంటే నేరం చేయలేదు అనేది ఒకటే కాదు కాన్ఫిడెన్స్కి, నేను ఇది హ్యాండిల్ చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా కావచ్చు. అవును, కాబట్టి ఇది ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అయితే తప్ప భయం వస్తుంది అనేది కాదు. రెండోది, ఈ కమిటీస్ వేస్తున్నారు ఇప్పుడు. ఫిలిం ఇండస్ట్రీ కూడా ఒక కమిటీ వేశారు వాళ్ళు. 2018లోనే వేశారు కమిటీ, 19లో వచ్చింది కమిటీ. అయితే సమన్ చేసేటువంటి కండిషన్లు, ఆ పవర్స్ ఉన్నాయా కమిటీకి అనేది ఒక ప్రశ్న. ఇలాంటి కేసెస్ అంటే ప్రతి చోట, ప్రతి కంపెనీలోనూ ప్రతి చోట ఈ రకమైనటువంటి హెరాస్మెంట్ ఉంటుంది అనేది అర్థమైంది. కాబట్టి దీనికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండి ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేస్తే సమన్ చేసి పిలిచి మాట్లాడేటువంటి కండిషన్, ఆ పవర్ ఉన్నటువంటి వ్యవస్థ కావాలి. అంటే ఒక కోర్టు అవసరం ఉందేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. కోర్టు తప్పకుండా అవసరం సార్. అండ్ మోర్ ఓవర్, అసలు ఇప్పుడు ఒకసారి ఒక కంప్లైంట్ వేస్తే అది దాని మీద నెక్స్ట్ యాక్షన్ స్టెప్ జరిగేటప్పుడు ఒక 3 వారాలు 2 వారాలు కమిటీ మెంబర్స్ అందరికీ కుదరక రకరకాల కారణాల వల్ల ఎవ్రీథింగ్ ఇట్స్ డిలేడ్. ఆ డిలేలో ఆ కన్విక్షన్ నీరు గారిపోతుందండి, బికాజ్ ఆఫ్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్. నీకు అవసరమా, ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది అని మొదలుకొని చాలా మంది రకరకాలుగా చెప్తారు. నోబడీ ఆస్క్స్ అలో ఎన్కరేజెస్ యూ, నువ్వు వచ్చి వెళ్ళి మాట్లాడు బయటికి అని చెప్పి. సో ఖచ్చితంగా ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ రైట్ అవే. అయితే ఒకటే అడుగుతాను సార్ అండ్ మేడం మిమ్మల్ని, సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని అనడానికి ఒక 5 పాయింట్లు చెప్పండి మ్యామ్. ఐఎమ్ బీయింగ్ హారెస్డ్, ఐ నీడ్ టు ఎస్కలేట్ అని ఒక అమ్మాయి తెలుసుకోవడానికి, బికాస్ చాలా ఏరియాస్ గ్రేగా బ్లర్డ్గా ఉంటాయి, స్టార్టింగ్ ఫ్రమ్ కామెంట్స్, పర్సనల్ కామెంట్స్. సో సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ నేను మీడియాకి లిమిట్ అయ్యమని చెప్తాను, ఎందుకంటే మన కేసు ఇప్పుడు మన మీడియాకి సంబంధించిన కేసు కాబట్టి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక పర్టికులర్ వర్క్ ప్లేస్ అనేది ఉండదు, ఎక్కడ యూనిట్ వెళ్ళి ఎక్కడ షూటింగ్ జరిగితే అదే వర్క్ ప్లేస్ అవుతుంది, లేదా ఒక పర్టికులర్ ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తుంటే అక్కడ అది వర్క్ ప్లేస్ అవుతుంది, లేదా ఒక స్టూడియోలో ఇప్పుడు మన స్టూడియో ఉన్నాం, స్టూడియోలో ఉన్నాం, ఇది వర్క్ ప్లేస్, ఇది ఒక వర్క్ ప్లేస్. ఇక్కడ ఈ స్టూడియో పెద్దలు ఉంటారు కదా, స్టూడియో ఎవరికైతే యజమాన్యం, వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరైతే ఈ వర్క్ ప్లేస్లోకి వస్తున్నారో ఇది సేఫ్ ప్లేస్ టు వర్క్ అని ముందు ఎష్యూరెన్స్ ఇవ్వాలి. అవును, నెంబర్ 1. అంతేకాకుండా సెక్షువల్ హారాస్మెంట్ అంటే ఒక మిత్ ఉంది స్వప్న, ఏంటంటే ఫిజికల్గా చేస్తేనే అని, అంటే ఫిజికల్ ఇంటిమసీలోకి వెళ్తేనే అని కాదు. అబ్సీన్గా ఏమైనా పిక్చర్స్ షేర్ చేసినా, ఫొటోస్ పెట్టినా, అబ్సీన్ రిమార్క్స్ పాస్ చేసినా, దట్ అబ్సీనిటీ ఇంక్లూడ్స్ మన బాడీ వెయిట్ గురించి బాడీ షేమింగ్ చేయటం, కలర్ ఆఫ్ ద డ్రెస్, మన కలర్ కాంప్లెక్షన్, హైట్, వెయిట్, బాడీ వెయిట్, ప్రతి దాని దేని గురించి మాట్లాడినా దట్ కమ్స్ అండ్ సెక్షువల్ హారాస్మెంట్, రైట్? ఓకే, అది కాకుండా ఏమన్నా మన గురించి సెక్షువల్ టించ్లో మన దగ్గర నుంచి ఏమైనా ఫేవర్స్ అడుగుతున్నా క్విట్ ప్రోకోలో, లేదు మామూలుగా కూడా సెక్షువల్ ఫేవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇవన్నీ కూడా సెక్షువల్ హారాస్మెంట్ దాని కిందకే వస్తాయి, రైట్? ఇన్ఫ్యాక్ట్ మీడియా దానికి వెళ్తే, ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తే, ఈవెన్ వ్యానిటీ వ్యాన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వ్యాన్, అది కూడా వర్క్ ప్లేస్ అవుతుంది. వాష్రూమ్స్, క్యాబిన్స్, షూటింగ్ లొకేషన్స్, ఇవన్నీ కూడా సెక్షువల్ హారాస్మెంట్ కిందకి వస్తాయి. అంతేకాదు ఇప్పుడు వాళ్ళు అవుట్డోర్ లొకేషన్కి వెళ్తారు, రైట్? అది కూడా వర్క్ ప్లేస్ కిందకే వస్తుంది. సో అక్కడ ఫిజికల్ ఇంటిమేసీ అక్కర్లేదు. ఏవైనా సరే ఫిజికల్, వర్బల్, నాన్ వర్బల్ అని కూడా యాక్ట్ చెప్తోంది. ఇందాక మన భరద్వాజ్ గారు చెప్పినట్టుగా యాక్ట్ కింద యాక్చువల్గా కమిటీకి సమన్ చేసే హక్కు ఉంది, రైట్? అది పవర్, నాట్ ఈవెన్ హక్కు, అది పవర్. అది పవర్ ఆఫ్ ద కమిటీ ఈజ్ టు సమన్ ఎనీ పార్టీ, ఎనీ పర్సన్, ఆర్ ఈవెన్ విట్నెసెస్, వాళ్ళు ఎవరే మాకు అనుమానం ఉన్న ఎవరైనా కూడా పిలవచ్చు, పిలిచి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు, వాళ్ళని ఎంక్వైర్ చేయొచ్చు. ఆ పవర్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని పవర్స్ ఉన్నాయి, మేము ఇవన్నీ మేము ఈ పవర్స్ మేము యూటిలైజ్ చేసుకోవచ్చు అని ఎంతమందికి తెలుసు అనేది నా క్వశ్చన్. అవును, తప్పకుండా అవేర్నెస్ అయితే లేదండి, అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఒక రెడ్ బాక్స్ ఉంది అక్కడ, దానిలో కంప్లైంట్లు డ్రాప్ చేయండి అని చెప్తున్నారు ఇప్పటికీ.
చాలా మందికి తెలియదు ఆ విషయం. కానీ ఏ రెడ్ బాక్స్ సార్, ఆనెస్ట్గా చెప్పనా సార్, ఇది సినికల్గా ఉండడం కాదు కానీ గగ్గోలు పెట్టి గొంతు చించుకుని అరుస్తుంటేనే లక్ష ఏంటి ఏకరులు పెడుతున్నారు, ఏమో ఇలాగా అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇలాగా ఇలా అయితే ఆ రోజు ఎందుకు మాట్లాడావు, ఇవన్నీ చెప్తున్నారు. మరి ఒక రెడ్ బాక్స్లో ఒక కంప్లైంట్ వచ్చి వేస్తే అది కూడా పెద్ద పెద్ద వాళ్ళ మీద, ఇప్పుడు ఒక జానీ మాస్టర్ అంటే అతను పెద్ద ఒక చిన్న అది పక్కన పెడితే బాగా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన అనేక సెక్షువల్ క్రైమ్స్ వందలు జరుగుంటాయి దేశవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చెప్పి అది ఇండస్ట్రీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది మనం చెప్పేది కాదు. ఎవరైనా ఒక్కళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతారా సార్? లేదండి. అంటే దీనిలో ఇది ఒక కల్చర్గా మారిపోయి నడుస్తున్నటువంటి సందర్భం ఉంది సినిమా పరిశ్రమ. ఎందుకంటే అప్పటి నుంచి ఆ కాలం నుంచి ఉన్నది, ఇది ఇప్పుడే నార్మలైజ్ చేస్తారు దాన్ని. అంటే మనకి చరిత్రలో కూడా ఉందండి. ఇప్పుడు కాంచనమాల వర్సెస్ జమినీ వాసన్ అనేటువంటి స్టోరీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి మొదలు పెడితే, అంటే ఒకసారి ఒక చిన్న ప్రైవేట్ టాక్లో ఒక డైరెక్టర్ గారితో మాట్లాడుతుంటే ఇలాంటిది ఉంటుందా అంటే ఆయన చాలా క్యాజువల్గా మేము చాలా డెమోక్రటిక్గా వ్యవహరిస్తాం ఇలాంటి విషయాల్లో అన్నాడు ఆయన. అని ఒకవేళ హీరో గారు హీరోయిన్ అంటే అవుట్డోర్కు వెళ్ళినప్పుడు ఆయన అడిగితే మేము ఆయన అభిప్రాయాన్ని చెప్తాము, ఆవిడ అంగీకరించకపోవచ్చు కూడా. ఒక్కొక్కసారి అంగీకరించకపోయినప్పుడు ప్రాజెక్టుకి ఆవిడ అవసరము అనుకుంటే ఆవిడని డిస్టర్బ్ చేయం, ఆవిడ అభిప్రాయాన్ని గౌరవిస్తాం. ఆవిడ ప్రాజెక్టుకి అవసరం లేదు అనుకుంటే మాత్రం తీసేసి ఆ క్యారెక్టర్లో ఇంకెవరినైనా పెట్టి తీసుకెళ్తాం అన్నాడు ఆయన. అంటే దీన్ని డెమోక్రటిక్గా వ్యవహరించడంగా చెప్తున్నాను ఆయన. అది కండిషన్ అక్కడ ఉంది. అది ప్రాబ్లం ఉన్నమాట వాస్తవం. అయితే ఈ ప్రాబ్లం వలన సఫర్ అవుతున్న వాళ్ళు దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఎక్కడ ఎవరితో చెప్పాలి అనే దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ ఉందా లేదా అనే దానికంటే కూడా ఇది కెరియర్కి సంబంధించిన వ్యవహారంగా మార్చేస్తున్నారు. అంటే మీ కెరియర్ ఉండదు ఇక మీరు దానికి అష్యూరెన్స్ ఇస్తూ కొంతమంది మొన్న ఈ అమ్మాయిని సోలో కొరియోగ్రాఫర్గా తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళని ఈ కేసు వెనకాల అంటే జానీ మాస్టర్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ అమ్మాయిని వాళ్ళు గైడ్ చేస్తున్నారు, వాళ్ళ హస్తం ఉంది అనేది ఒక స్టోరీ బయట మనకి. అంటే ఇదే అంటే ఈ మాట్లాడే సమాజం అంతా కూడా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి జరిగితే ఏమిటి అని ఆలోచించే పరిస్థితిలో కూడా చేయలేదు. సిగ్గుపడాలి, జాలి పడాలి వీళ్ళందరినీ. అంటే అట్లీస్ట్ మీరు అన్నట్టుగా ఫేర్ ట్రయల్ ఇచ్చి ఎవరు దోషి నిర్దోషి అని చెప్పట్లేదు. కానీ కోర్టు గౌరవ కోర్టు పరిధిలో ఉంది, మనం అప్పుడే కామెంట్స్ పాస్ చేయదనే పని పాయింట్ కూడా రాలేకపోయారు అతను. సో ఫైనలీ మ్యామ్ జయంతి గారు, ఇవాళ అంటే ఇన్ని కమిటీస్లో సభ్యురాలుగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము, ఏం చేయాలి ఒక అమ్మాయి హెరాస్మెంట్ జరిగితే తనకి? ఒకవైపు సర్వైవల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళ పేదరికము ఇంకోటేదో ఇంకోటి, ఒకవైపు నాకు ఎవరూ మద్దతు పలకరు, ఐ వోంట్ బి హర్డ్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండుండొచ్చు, ఒక 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 డిఫిడెంట్ మోడ్లో చెప్పకపోవచ్చు. వాట్ డూ యూ సజెస్ట్? సో స్వప్న, నార్మల్గా కంపెనీస్లో అయితే ఈ ఐసీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళు ROC రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ వీళ్ళందరికీ సబ్మిట్ చేయాలి, రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అలాగే డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ లైబుల్. సో ఒక పర్టికులర్ వర్క్ ప్లేస్, పర్టికులర్ కంపెనీలో ఇఫ్ ఇట్స్ నాట్ ఎ సేఫ్ ప్లేస్ టు వర్క్, ఇంక్లూడింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎవ్రీబడీస్ లైబుల్. సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు, ఇప్పుడు చాలా ప్రోయాక్టివ్గా మెషర్స్ తీసుకుంటున్నారు. కమింగ్ టు మీడియా ఇండస్ట్రీ, ఇప్పుడు అక్కడ ఇక్కడ అంత ఒక సిస్టమేటిక్గా లేదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే, షీ బాక్స్ అనేది ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసు? షీ బాక్స్ అనేది ఇట్స్ ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ వన్. అది డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్కి వెళ్తుంది. అది ఎక్కడికి తెలియదు, ఎవరికి ఎక్కడ ఎవరికి ఏం బయటికి రాదు. దట్ ఈస్ ఆన్లైన్ కంప్లైంట్ సిస్టమ్ మెకానిజం. అది కనుక ఫైల్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి పైకే వెళ్తుంది, పైనుంచి వస్తాయి ఆర్డర్స్. అందులో ఏమిటి, జస్ట్ కంప్లైంట్ సరిపోతుందా లేక దానికి ఎవిడెన్సెస్ కూడా పెట్టాల్సిన అవసరం? ముందు కంప్లైంట్ వెళ్ళాలి, తర్వాత ఎంక్వైరీ జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు మిగతా అన్ని. ఒక్కసారి అక్కడ పైకి వెళ్ళినాక ప్రాబబ్లీ విమెన్ కమిషనే ఇట్ కెన్ కమ్ ఇన్ టు పిక్చర్. ఒకసారి మేము సెంట్రల్ లెవెల్లో విమెన్ కమిషన్ వచ్చిందంటే టోటల్గా డిఫరెంట్ టర్నే తీసుకుంటుంది. రైట్, అంటే తనకి ఏదైతే సపోర్ట్ లేదు అనుకుంటుందో ఆ సపోర్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆటోమేటిక్, దట్స్ అ గ్రేట్, చాలా మంచి రియాక్షన్స్ అండి. ఫైనలీ సార్ అండ్ మేడం, ఇది తప్పక ఈ ఆఫెండర్స్కి ఏమిటి ధీమా? మేము పట్టుబడమనా, పట్టుబడినా ఏం కాదులే, ఎవ్వడు ఏం చేయలేడనా?
మేనేజ్ చేయగలం అని ఇంకొకటి, అంటే విట్నెస్ని మేనేజ్ చేసేస్తాము, ఆ కంప్లైంట్ అంటే విక్టిమ్నే మేనేజ్ చేసేస్తాము, భయపెట్టేస్తాము, అన్ని రకాలుగా సామధాన భేద దండోపాయాలు అన్నీ అయిపోయినాక ఫైనల్గా కదా కోర్టులో ప్రూవ్ అయ్యేది అప్పుడు కదా. తర్వాత అప్పీల్ సిస్టమ్ ఉన్నది, చాలా సిస్టమ్స్ ఉన్నాయి, ఐ విల్ మేనేజ్ ద సిస్టమ్ అన్న ధీమా. అదే అంటే దురదృష్టం ఏంటంటే నిర్భయ లాంటి కేసులోనే అన్ని నెలలు పట్టి అన్ని సంవత్సరాలు పట్టింది వీళ్ళకి యాక్చువల్లీ శిక్ష పడ్డానికి. సో ఇంకా ఏం మాట్లాడతాము అంటే ఈ ఈ సోషలాజికల్ గ్రే ఏరియాస్ ఉన్న మన ప్రపంచంలో ఏది రిలేషన్షిప్పు, ఏది ఫోర్స్ రిలేషన్షిప్పు, ఇవన్నీ మనకి డిఫైన్డ్గా ఇంకా అర్థం కాని పరిస్థితుల్లో చాలా జరిగిపోతుంది. బట్ ఇట్స్ అ డార్క్ టైం అండి, తప్పకుండా ఇందులోంచి బయటకు వచ్చి చట్టాలు ఉండడం కాదు, చట్టాలు ఇంప్లిమెంట్ అవుతాయనే భరోసా మనం కలిగించగలిగితే ఐ థింక్ సమాజానికి అది చాలా బాగుంటుంది. జయంతి గారు అవును, ఒక్క లాస్ట్ పాయింట్ ఒకటి యాడ్ చేస్తాను స్వప్న. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కోర్టుకి వెళ్తున్నారు, లేకపోతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇవంతా జరిగినప్పుడు దే కెన్ క్లెయిమ్ కదండి మన విక్టిమ్స్ కానీ ఎవరైనా నా గురించి కన్సెన్షియల్ రిలేషన్షిప్. ఇప్పుడు చాలా కేసెస్లో ఎస్పెషల్లీ మీడియా ఇండస్ట్రీ ఉన్నప్పుడు కన్సెన్షియల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడతారు. అంటే వాళ్ళ అమ్మాయి ఇష్టపడే వెళ్ళింది, ఆ అమ్మాయి నో చెప్పలేదు, ఆ అమ్మాయిని బలవంతం చేయకుండా నా అమ్మాయి కౌంటర్ ఆఫర్ ఇచ్చింది, ఫోర్స్ చేసింది. సో ఇటువంటి ఎలిగేషన్స్ చాలా చేస్తారు. ఇట్స్ వెరీ ఈజీ టు సే దట్. సో కన్సెన్షియల్ రిలేషన్షిప్ అన్నప్పుడు అది కూడా ఫోర్సబుల్గా కూడా అవ్వచ్చు. అవును అంతే కదా, ఫోర్సబుల్గా అవ్వచ్చు, ఇష్టం లేకుండా అవ్వచ్చు. సో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు కోర్టు, ఏ పరిస్థితుల్లో అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. సో కన్సెన్షియల్ రిలేషన్షిప్ అంటే అఫ్కోర్స్ అది ఖచ్చితంగా సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ కిందకైతే రాదు పరిధి, బట్ ఇక్కడైతే బట్ కోర్టు ఖచ్చితంగా చూస్తుంది ఏంటి ఫోర్సబుల్గా చేసిందా అక్కడ ఆ ఎంప్లాయర్ వాడు ఎవరైతే ఉన్నాడు అక్యూజ్డ్ వాడు ఫోర్స్ చేసినాక ఈ కన్సెన్షియల్ రిలేషన్షిప్లోకి వెళ్ళవలసిన పరిస్థితులు క్రియేట్ చేశాడా అన్నది అన్నది కూడా చూస్తారు కోర్టు. రైట్ రైట్, ఆ పరిస్థితులు క్రియేట్ చేశారు అన్నదే అక్కడ బేసిస్. కరెక్ట్ రైట్. భరద్వాజ్ గారు ఫైనలీ సార్, ఇక్కడ పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద వేసి పెట్టిన ఒక ట్వీట్ కూడా అది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది, అది దేనికి సంబంధించిన అన్వయించుకోవాలి మనం. అంటే చాలా కాలంగా ఆవిడ త్రివిక్రమ్ని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తూ వస్తున్నారు, అయితే పేర్లు ప్రస్తావించలేదు ఎప్పుడు, అన్యాపదేశంగా చెప్తూ వస్తున్నారు. ఈసారి ఫస్ట్ టైం ఆవిడ చెప్పారు. అయితే ఇక్కడ ఆవిడ కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చాను మా అసోసియేషన్కే అని చెప్తున్నారు ఆవిడ. ఆ కంప్లైంట్ మీద ఏ చర్య తీసుకోలేదు అని ఆవిడ చెప్తున్నారు. అయితే మా అసోసియేషన్ ఏం చేయాలి, వాళ్ళకు కూడా కమిటీ ఉంది, ఆ కమిటీకి ఫార్వర్డ్ చేశారా లేదా అనేది చెప్పాలి వాళ్ళు. అవును, కంప్లైంట్ లాంచ్ అయి ఉంటే వాళ్ళు చూస్తుంటే ఆ కమిటీకి రిఫర్ చేయాలి, లేదు ఛాంబర్ ఏర్పాటు చేసినటువంటి కమిటీకైనా పంపించాలి. అవును, ఈ రెండు పనులు జరిగినట్టుగా కనిపించడం లేదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఓపెన్ డ్యాన్స్ మీద మాట్లాడేశారు, పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. అవును, కాబట్టి ఇప్పుడు మా అసోసియేషన్కి ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో మంచు విష్ణు గారు, ఆయన ఓపెన్గా వచ్చి మాట్లాడాలి. ఏంటి కంప్లైంట్ వచ్చింది రాలేదు రాలేదు చేయలేదు లేదు, ఇప్పుడు ఆవిడ ఆ కంప్లైంట్ కనిపించట్లేదు అని కూడా చెప్పచ్చు. చెప్తే ఇప్పుడు ఆవిడ ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వవచ్చు, అదే ఇచ్చి నిజాలు అందులో వాస్తవాలు ఉండుంటాయి. అంటే ఇలాంటివే ఫాల్స్ అలిగేషన్స్గా మారిపోతున్నాయి, దీనివలన ఏంటంటే వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. అంటే ఇక్కడ ఇతివృత్తం ఏమిటి, ఏం కంప్లైంట్ ఇచ్చినట్టు మనం అన్వయించుకోవాలి? అంటే ఆవిడ ఓపెన్గా చెప్పారు కదండి, ఆవిడ ట్వీట్లోనే నన్ను హెరాస్ చేశారు అని. ఆ హెరాస్మెంట్కి సంబంధించి ఆవిడ ఇప్పుడు సీరియస్గా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వవచ్చు ఆవిడ అవసరమైతే. కానీ ఇది లేవనెత్తడంలో ఆంతర్యం ఏంటి, ధైర్యం వచ్చింది అనుకోవాలా ఇప్పుడు? అంటే అందరూ ఎలాగో మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అన్నట్టుగానే చెప్పారు ఆవిడ. కానీ అది కూడా కమిటీ ముందుకు వచ్చిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత మాత్రమే దాని మీద అది నిజమా కాదా అనేది అప్పుడు మాట్లాడాలి. రైట్. ఫైనలీ భరద్వాజ్ గారు, జయంతి గారు, ఖచ్చితంగా ఓ ఇద్దరు అఫెండర్స్కి వాళ్ళు ఏ భూ ఆకాశం నుంచి దిగొచ్చిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడితేనే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందండి. మొన్న మలయాళ చిత్ర పరిశ్రమ హేమకౌన్ కమిటీ రిపోర్ట్ కావచ్చు, ఇది కావచ్చు, ఐ థింక్ ఇట్స్ హై టైమ్ వీ యాక్ట్ అండ్ ది ఆనరబుల్ కోర్ట్స్ టేక్ దీస్ అఫెన్సెస్ వెరీ సీరియస్లీ అండి. అఫెన్సెస్ ఎప్పుడు సీరియస్ అండి, సిస్టమ్ ఎప్పుడు స్ట్రిక్ట్గానే పనిచేస్తుంది, కాకపోతే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటాను నేను. సో ఆ జస్టిస్ తొందరగా రావాలి అంటే ఈ సిస్టంలో ఎవరైతే ప్రొవైడ్ చేయాలో ఎవిడెన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఇది తొందరగా కంప్లీట్ అవ్వాలి. సో నార్మల్గా అందరు కోర్ట్స్ని బ్లేమ్ చేస్తారు,
వాళ్ళని కోర్ట్స్ని జడ్జెస్ని లేదా లాయర్స్ని అంటారు, దీంట్లో కోర్ట్స్ రోల్ ఏం లేదండి. అంటే పనిష్మెంట్ పడకుండా చేయడానికి కోర్ట్స్కి ఏం రోల్ చేయదు. కోర్ట్స్కి అందరూ ఒకటే, వాళ్ళు ఒకటే, వీళ్ళు ఒకటే, అందరూ ఒకటే. వాళ్ళకి కావాల్సినలా, కోర్ట్స్కి కావాల్సినలా ఎవిడెన్స్, రైట్? ఆ ఎవిడెన్స్ కనుక సరిగ్గా తీసుకొచ్చి చూపిస్తే కోర్ట్ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్స్ రోల్. అదే ఇప్పుడు మనం అక్కడ కలకత్తా కేసు చూస్తే సుప్రీంకోర్టు వచ్చి పెట్టిన చివాట్లు పెడితే తప్పిస్తే యంత్రాంగంలోని వివిధ భాగాలు వర్క్ చేయడం స్టార్ట్ అయ్యాయి కదా. అంటే ప్రతిదానికి కోర్టు రావాలన్నమాట. కోర్టు రావాలి, కానీ కోర్టులు అతి త్వరగా పరిష్కరించి ఒక మోడల్ ఏర్పాటు చేసి ఒక మోడల్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే మాత్రం చాలా గ్రేట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఐ థింక్ మరింత మంది అమ్మాయిలు బయటకు వచ్చి ఈ పోకళ్ళు ఖచ్చితంగా మారాలండి. స్త్రీ స్వేచ్ఛ, మనం విమెన్ ఈక్వాలిటీ, 33% ఇన్ చట్టసభల్లో అవన్నీ మాట్లాడుతున్న రోజుల్లో ఇలాగా గౌరవప్రదమైన వర్క్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయలేని ఒక, ఇట్స్ అ మేజర్ ఫెయిలియర్ ఇన్ అవర్ కంట్రీ. ఎగ్జాక్ట్లీ ట్రూ. యాక్చువల్లీ అక్రాస్ ద వరల్డ్, ప్రైమర్లీ ఇన్ అవర్ కంట్రీ. థ్యాంక్ యూ జయంతి గారు, మళ్ళీ మాట్లాడదాం ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భరద్వాజ్ గారు, యాజ్ ఆల్వేస్, ధన్యవాదాలు సార్. స్టెబిలిటీతో పాటు మంచి ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్కారం.